హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఇద్దరు అమ్మాయిలు. ఈ వీడియోలో మనము యమ్మీగా ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చూద్దాం. దీనికి కావాల్సిన పదార్థములు క్యారెట్, ఆనియన్, కొత్తిమీర, పచ్చిమిర్చి, వెల్లుల్లి, అలాగే జింజర్, ఇవి గ్రీన్ పీసెస్, గరం మసాలా. సో 3x అండి, 3x. కారం పౌడర్, సాల్ట్, సోయా సాస్, కెచప్, వెనిగర్, పెప్పర్ పౌడర్. ముందుగా ప్యాన్ తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని 3x ఇలా బ్రేక్ చేసుకోవాలి. సో ఇలా బ్రేక్ చేసుకున్న తర్వాత సాల్ట్ వేసుకోవాలి. కొద్దిగా పెప్పర్ ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఎగ్ అనేది చిన్న చిన్నగా స్క్రాంబుల్ చేసుకోవాలి. ఎక్కువ ఫ్రై చేయకూడదు, లైట్గా చేసుకోవాలన్నమాట. సో ఇలా మనం ప్లేట్లో తీసుకోవాలి. దీన్ని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు తిరువాతి గింజలు వేసుకోవాలి. ఆ తర్వాత ఆనియన్ ఇలా కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ ఇలా ఫ్రై అయ్యాక పచ్చిమిర్చి అన్నమాట, తర్వాత జింజర్, అలాగే గార్లిక్ ఇలా కలయబెట్టుకోవాలి. కొద్దిగా సాల్ట్ సరిపడినంత తర్వాత క్యారెట్ వేసుకోవాలి. క్యారెట్ అలాగే గ్రీన్ పీసెస్ వేసుకున్నాక ఇలా కలబెట్టుకోవాలి అన్నమాట. తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకున్నాక ఇలా కలబెట్టుకోవాలి. సో ఇదంతా ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ ఉంటాయి కదా, అవన్నీ ఇలా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా మిక్స్ అయ్యేంత వరకు కలబెట్టాలన్నమాట. సో ఈ స్టేజ్లోనే సాల్ట్ సరిపోయిందా లేదా అని చెక్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత రైస్ బాయిల్డ్ బాస్మతి రైస్ ఉంటే అది యూజ్ చేయండి, నేనైతే సోనా మసూరి యూజ్ చేస్తున్నాను. ఇలా రైస్ వేసాక అంతా ఫైన్గా మిక్స్ చేసుకోవాలన్నమాట. చేసేటప్పుడు రైస్ పొడి పొడిగానే చేసుకోవాలండి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ సోయా సాస్, 1/2 టీ స్పూన్ వెనిగర్, చాలా కొద్దిగా టమోటో కెచప్, 1/2 టీ స్పూన్ కారం పౌడర్, అలాగే 1/2 టీ స్పూన్ గరం మసాలా, లైట్గా పెప్పర్ వేసి మిక్స్ చేసుకోవాలి. చివరిగా సాల్ట్ చెక్ చేసుకోండి. సో చూసారా ఎంత సింపుల్గా అయిపోయింది ఎగ్ ఫ్రైడ్ రైస్. ఇది స్ట్రీట్ సైడ్ చేసేటట్లు ఉంటుంది కదా. సో చాలా సింపుల్గా అయింది. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందనేది కమెంట్లో చేయండి.